యేసుక్రీస్తు నామములో ఈ దినం డిసెంబర్ 4వ తారీఖు ఈ క్రిస్మస్ సీజన్ లో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క నామాన్ని స్తుతించక మునుపు చిన్న ప్రార్థన. యేసయ్య వందనాలు నాయనా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం నీ సన్నిధిలో చేరి నిన్ను కొనియాడే సమయం, నిన్ను ఆరాధించే సమయం, నిన్ను గణపరిచే సమయం, నీ వాక్యపు అయ్యా తండ్రి వెలుగులో అయ్యా తండ్రి ఆ వాక్యపు మార్గంలో మేమును తండ్రి దేవ వాక్యపు అయ్యా తండ్రి మార్గం ఏంటో తెలుసుకునే సమయం మేలుకరంగా ఆస్వాదకరంగా చేయమని ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్న మేము అయ్యా తండ్రి ప్రతి దినము ఒక నూతనమైన ఉద్దేశాన్ని, నూతనమైన ఆలోచనలను, నీ వాక్యపు తలంపులు మేము నేర్చుకోవడానికి సహాయం చేసి నడిపించమని ఏ సత్పరిషత్ నామములడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము మనము పాడే పాట ఓసార్ భక్తులారా లోక రక్షకుండు అనే పాట పాడుకుంటాం. ఈ పాట అందరికీ వచ్చిన పాటే. మీరు కూడా నాతో పాటు కలిసి మరి పాడమని మిమ్మల్ని మరి ప్రోత్సహిస్తున్నాను. ఓసార్ భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజతి రాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నర రూపమేతి కన్యకు పుట్టెనేడు వేంచేసెన్ మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నాకు నమస్కరించి, నాకు నమస్కరించి, నాకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసుని స్తుతించుడి. పారత్వరుండానికు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రమునర్పింతుము. ఆనది వాక్యమయే నర రూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం ఈరోజు మనము మత్తయి సువార్త 2:8 ఈ విధంగా రాయబడింది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈ సెంట్ దెమ్ టు బెత్లెహేమ్ అండ్ సెట్ గో అండ్ సర్చ్ కేర్ఫుల్లీ ఫర్ ద చైల్డ్. యాజ్ సూన్ యాజ్ యు ఫైండ్ హిమ్ రిపోర్ట్ టు మీ దట్ సో దట్ ఐ టూ మే గో అండ్ వర్షిప్ హిమ్. ఈ యొక్క వాక్య భాగంలో మరి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే, నిన్నటి దిన మందు జ్ఞానులు రాజు దగ్గరికి వచ్చి, ఆ రాజు పేరు హేరోదు, హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నక్షత్రాన్ని చూసాం, మరి తూర్పు దిక్కున చూసాం, ఆ చూసిన నక్షత్రము మాకు కనబడింది, అయితే ఈ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని మరి ఆ యొక్క జ్ఞానులు రాజును అడుగుతారు. అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలో, ఈరోజు వాక్యంలో మనకి తెలుపబడుతుంది ఏంటంటే, రాజు జ్ఞానులతో మాట్లాడుతున్నాడు ఈ విధంగా,
అయితే ఏమను మాట్లాడుతున్నాడునంటే మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈ యొక్క రాజుకి అర్థమైన విషయం ఏంటంటే ఆ యొక్క వాక్య జ్ఞానము లేదంటే దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది ప్రవక్తలలో ప్రవక్తల గ్రంథాల్లో ఏమేనంటే బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మిస్తాడు అనే విషయాన్ని మరి ఆ యొక్క రాజు గమనించాడు రాజు తెలుసుకున్నాడు ఆ ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాట. ఈ యొక్క రాజు ఏమంటున్నాడునంటే మీరు వెళ్ళండి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి. ఇది నాన్ని ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారంటే జ్ఞానులు వచ్చి ఏమంటున్నారంటే నక్షత్రాన్ని మేము చూచామయ్యా మరి ఆ యొక్క యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఈ రాజును ప్రశ్నిస్తే ఈ రాజు ఏమంటాడంటే మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా తెలుసుకోండి విచారించండి తెలుసుకొని కానీ నాకు తెలపండి నేనును వచ్చి. ఎవరు ఎక్కడికి వస్తున్నారండి? ఈ యొక్క జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన ఆ యొక్క శిష్యును ఆరాధించడానికి వారు వెతుకుతున్నారు. అయితే ఈ రాజు ఏమంటుందంటే నేనును వచ్చి అంటే నేను కూడా వస్తాను ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాడు. బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతాడనే విషయాన్ని ఆ యొక్క ప్రవచన గ్రంథంలో తెలపబడింది. రాజు కూడా తెలుసుకున్నాడు. అయితే ఆ యొక్క బెత్లెహేమునకు పంపిస్తున్నాడు పంపించంటున్నాడు నేనును వచ్చి ఆయనను పూజించినట్లు. ఒక రాజు మరొక రాజును పూజిస్తాడా? ఒక రాజు మరి పక్క రాజు దగ్గరికి వెళ్ళి నిన్ను పూజిస్తాను అని అంటాడా? కాదండి. ఈ రాజు ఎవరో ఈ యూదుల రాజు ఎవరో ఒక ప్రత్యేకమైన వాడు. ఈ శిష్యువే ఈ చిన్న శిష్యువే కానీ ఈయన వచ్చినప్పుడు ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రము ఆయనను సూచిస్తుంది. ఈయనెవరో కానీ చాలా పుణ్యాత్ముడండి. ఈయనెవరో కానీ పుట్టినప్పుడే ఆయన జీవితంలో గొప్ప మరి ఆ యొక్క దేశంలో ఒక గొప్ప సంబరాలు జరుగుతున్నాయి. ఆనందం జరుగుతుంది, సంతోషం జరుగుతుంది, బెత్లెహేములో సందడి జరుగుతుంది. ఇది నాన్ని ఒక రాజు ఒక రాజుని ఎప్పుడు కూడా ఆరాధించడు. కానీ ఈ రాజు తనకు తెలుసో తెలియకో తెలియదు కానీ నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండ. ఇది నాన్ని చాలామందికి తెలియక వారు యేసుక్రీస్తును పూజించలేకపోతున్నారు. కానీ రాజు ఏం వేడుకుంటున్నాడంటే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని మరి చెప్పి బెత్లెహేమునకు పంపించాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు చెప్తున్నాము అంటే ఈ వర్తమాన రాజుకి ఒకవేళ మరి ఆక తెలిస్తే ఒకవేళ చంపడానికి వెళ్తున్నాడో లేదంటే ఆయన పూజించడానికి వెళ్తున్నాడో తెలియదు. కానీ ఇది నన్ను నీకు కూడా తెలియన ఆక విషయాన్ని మేము తెలపాలని మేము ఆశపడుతున్నాము. ఏమిటినంటే యేసుక్రీస్తు వారి లోకముకి ఆ నరవతారగా వచ్చాడు. ఆయన పూజనీయుడు. అందుకని ఈరోజు ఆదివారం కనుక మనమందరం కూడా చేరి దేవుని యొక్క మందిరంలో చేరి ఆరాధించడానికి సిద్ధపడదాం. రండి, ఈ రాజుతో పాటు ఈ యొక్క జ్ఞానులతో పాటు మనం కూడా దేవుని యొక్క సందులోనికి వెళ్ళి వారు వెళ్ళి ఆరాధించినట్టుగా జ్ఞానులు వెళ్ళి ఆరాధించినట్లుగా వారికి ఉన్న ఆ గిఫ్ట్స్ తెచ్చి వారికి మరి ఆ యొక్క మొక్కినట్టుగా మనం కూడా ఈ ఆదివారం దినమందు దేవుని సన్నిధిలో చేరి ఆరాధిద్దాం. ప్రార్థన చేద్దాం. యేసయ్య వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము మేము కూడా నీ మందిరంలోకి వచ్చి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని శక్తివంతులుగా బలవంతులుగా జ్ఞానవంతులుగా చేయమని వేడుకుంటూ ఈ యొక్క చిన్న ఈ యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క క్రిస్మస్ ఆరాధన ద్వారా క్రిస్మస్ మాటల ద్వారా మమ్మల్ని దర్శించి మనం వేడుకుంటూ ప్రార్థిస్తూ ఏ సత్పరిశుద్ధ నామంలో విన్న బిడ్డల యొక్క హృదయాల్లో నూతన శక్తి బలం దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని ప్రతి గృహాల్లో దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఏ సత్పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.